గ్రాండ్ విటారా మారుతి. ఇప్పుడు ఇది ఏదైతే దీని కాంపిటేటర్స్ ఎవరు ఉన్నారు, దీని కెపాసిటీ ఏంటి, దీని ఫ్యూచర్స్ ఏంటి కూడా ఇప్పుడు మనం అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి, ఈ సెగ్మెంట్లో ఈ కార్ని సెలెక్ట్ చేసుకోవాలని చెప్పగలిగిన హైలైట్ ఫీచర్స్ ఏమన్నాయి చెప్పండి. మన ఇండియన్ రోడ్స్ కావచ్చు, ఆరోజు కండిషన్స్ కావచ్చు, 87% మార్కెట్ అనేది మనకి ఎస్యూవీ సెగ్మెంట్ లీడ్ చేస్తుంది సార్. సో దాంట్లో గ్రాండ్ విటారా వచ్చేసరికి మనకి 10 వేరియంట్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది సార్. సో సిగ్మా వేరియంట్ వచ్చేసరికి 13,17,000 ఆన్ రోడ్ నుంచి స్టార్ట్ అవుతాయి. హై అండ్ ఇంటెలిజెంట్ ఎలక్ట్రికల్ హైబ్రిడ్ టెక్నాలజీ వచ్చేసరికి 24,30,000 నుంచి స్టార్ట్ అవుతుంది సార్. ఇది వచ్చేసరికి కంప్లీట్ ఫుల్లీ లోడెడ్ వెహికల్ సార్. ఇప్పుడు దీని మైలేజ్ ఎంత చెప్తున్నారండి? 28 KMPL మైలేజ్తో 24,30,000 నుంచి స్టార్ట్ అవుతుంది సార్. అండ్ ఇందులో ప్రొవైడ్ చేసిన ECVT టెక్నాలజీ అనేది డ్రైవింగ్ మాన్యువల్ బెల్ట్ని ఈజీ చేయడంతో పాటు స్మూత్ ఎస్ఆర్ డ్రైవింగ్ అనేది అందిస్తుంది సార్. ఇప్పుడు దీనికి వారంటీ ఎంత ఇస్తున్నారండి? మనకి వారంటీ ఇయర్ బేస్డ్ వచ్చేసరికి 5 ఇయర్స్ వారంటీ వస్తుంది సార్. అదే కిలోమీటర్స్ బేస్ వచ్చేసరికి 1 lakh kilometers. ఏది ముందు వస్తే అది మనకి ఇందులో వర్తబుల్ అవుతుంది సార్ కంప్లీట్లీ. ఇప్పుడు ఈ బడ్జెట్లో మనకి బయట కియాలో సెల్టోస్, హుండైలో క్రెటా ఉందండి, అలాగే హ్యారియర్ ఉంది, వాటికి అట్ ప్రెసెంట్ దీనికి ఏమైనా డిఫరెన్షియేషన్ ఎలా ఎలా డిఫైన్ చేస్తారు మీరు? సింపుల్ థింగ్ సార్, మనకి ఇది వాటికన్నా 1 lakh ఆర్ ఎంతో కొంత ప్రైసెస్లో అయితే కనుక ఖచ్చితంగా తక్కువే ఉంటుంది సార్. అండ్ దాంతోపాటు బెస్ట్ ఇన్ క్లాస్ ఫీచర్స్ వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్ వర్షన్ నుంచే మనకి పుష్ స్టార్ట్ బటన్ వస్తుంది, 17 inches స్పేర్ వేస్తే పాటు వీల్ క్యాప్స్ వస్తుంది సార్, అండ్ హాలోజన్ ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్, లోపల పుష్ స్టార్ట్ బటన్, ఇవన్నీ కూడా స్టార్టింగ్ వర్షన్ నుంచే మనకి ప్రొవైడ్ అవుతున్నాయి సార్. అదర్ కాంపిటేటివ్ వెహికల్స్తో కంపేర్ చేసుకుంటే మనకి వెహికల్ మారుతి వచ్చేసరికి బెస్ట్ ఇన్ క్లాస్ మైలేజ్తో పాటు లో కాస్ట్ ఆఫ్ మెయింటెనెన్స్, మెయింటెనెన్స్ ఫ్రీ బ్యాటరీ, అండ్ దాంతోపాటు లాంగ్ టర్మ్ ఆఫ్ రన్నింగ్ ప్రొడక్షన్ అనేది చాలా క్లియర్గా ఉంది సార్. ఇందులో టెక్నికల్ ఫీచర్స్ ఏముంది ఒకసారి తెలుసుకుందాం. ఒక్కసారి ఫ్రంట్ షేప్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఫ్రంట్ వచ్చేసరికి మనకి డిఆర్ఎల్స్ వస్తాయి సార్ కంప్లీట్లీ. డిఆర్ఎల్స్ అండ్ టర్నింగ్ ఇండికేటర్స్ ఒకే దాంట్లో సిగ్నిఫికేషన్ అవడం వల్ల ఇది ఒక డిఫరెంట్ సిగ్నేచర్ అని చెప్పొచ్చు సార్. అండ్ దాంతోపాటు ఎల్ఈడి ప్రెజర్ హెడ్ ల్యాంప్స్ ఆటోమేటిక్ ఉంటాయి సార్. ఆటోమేటిక్ అంటే లైక్ విజిబిలిటీ తగ్గగానే ఆటోమేటిక్ లైట్స్ అనేవి ఆన్ అవుతాయి సార్. అండ్ ఇంటి మనకి సైడ్ క్రోమ్ ఫినిషింగ్స్ కానీ పియానో బ్లాక్ ఫినిషింగ్ అనేది దీనికి అడిషనల్ అట్రాక్షన్ సార్ సింపుల్గా. ఇంజిన్ కెపాసిటీ ఎంత ఏంటి అనేది? పర్టికులర్ స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ అయితే కనుక 3 cylinder తో రన్ అవుతుంది సార్. అండ్ ఇంటెలిజెంట్ హైబ్రిడ్ అయితే కనుక 4 cylinder టెక్నాలజీతో వస్తుంది సార్. ది ఇంటర్నల్ ఫీచర్స్ కూడా చూద్దాం ఒకసారి. బ్లాక్ ఇంటీరియర్తో చాలా లుక్స్ చాలా బాగుంది. హైలైట్ ఫీచర్స్ ఏమున్నాయి ఒకసారి చెప్తారా? లెదర్ ఫినిషింగ్ వస్తుంది సార్. సీట్స్తో పాటు మనకి డాష్ బోర్డ్ కూడా ప్రీమియం డాష్ బోర్డ్ ఫినిషింగ్ వస్తుంది సార్. అండ్ మీరు చూసారంటే కనుక రోజ్ గోల్డ్ ఫినిషింగ్తో మనకి ఇది కొంచెం అట్రాక్టివ్ లుక్స్తో పాటు మనకి బోల్డ్నెస్ కూడా పెంచుతుంది. అండ్ మనకి అంబియంట్ లైటింగ్తో పాటు 9 inches హెచ్డి ఇన్ఫోటైన్మెంట్, అది కూడా వైర్లెస్ ఆటో ఆండ్రాయిడ్ కనెక్టివిటీతో వస్తుంది సార్. అండ్ దాంతోపాటు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది, టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ స్టీరింగ్, 7 inches మనకి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఫస్ట్ టైం ఇన్ ది ఎంఎస్ఎల్ సార్ చెప్పాలంటే కనుక 7 inches డిస్ప్లేమెంటల్ క్లస్టర్తో వస్తుంది సార్ దాంతోపాటు. అండ్ హెడ్సప్ డిస్ప్లే అనేది మనకి అడిషనల్ సార్. డ్రైవింగ్లో ఏంటంటే మనకి మోస్ట్ ఆఫ్ ఆల్ మనకి కిందకి పైకి చూసిన 1 fraction of seconds ఎన్నో యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనకి ఆ డిస్టర్బెన్స్ లేకుండా మనకి ఇక్కడ క్లియర్గా ఉంది సార్. దాంతోపాటు మనకి ఇది ECVT టెక్నాలజీతో వస్తుంది సార్ మోస్ట్లీ వెహికల్ వచ్చేసరికి. ఈ పాపప్ డిస్ప్లే దేనికండి అసలు? ఇది మనకి పాపప్ డిస్ప్లేలో వచ్చేసరికి యావరేజ్ స్పీడ్, టార్క్, పవర్ అన్నీ కూడా మనకి అందులో జనరేట్ అవుతుంది సార్. అండ్ దాంతోపాటు మనకి ఏ గేర్లో వెళ్తున్నాం, ఏ గేర్ ఫ్రెష్ అనేది మనకు అక్కడ క్లియర్గా ఉంటుంది సార్. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మనం నావిగేట్ చేస్తున్నప్పుడు ఏరో మార్క్స్ ద్వారా మనం ఏ టర్నింగ్ చేయాలనేది అక్కడ క్లియర్గా మనకి ఇండికేట్ చేస్తుంది సార్ వెహికల్లో. ఇది ఏ వేరియేషన్ నుంచి వస్తుంది మనకి? ఓన్లీ ఆల్ఫా ప్లస్ ఎడిషన్లోనే మనకి ఇది అవైలబుల్ ఉంటుంది సార్, టాప్ అండ్ వర్షన్లోనే. అండ్ దాంతోపాటు సన్ రూఫ్ కూడా డబల్ స్లైడింగ్ సన్ రూఫ్ వస్తుంది సార్. యూ కెన్ హ్యావ్ దిస్ యాక్చువల్లీ పానరామిక్ సన్ రూఫ్, డబల్ స్లైడింగ్ ఉంటుంది. అండ్ దాంతోపాటు 80% ఓపెన్ అవుతుంది సార్, కంప్లీట్ వైడ్ రేంజ్. సో ఫ్రంట్ కూర్చున్న పర్సన్ మాత్రమే కాకుండా బ్యాక్ సైడ్ కూర్చున్న పర్సన్ కూడా ఆ వ్యూని కంప్లీట్గా ఎంజాయ్ చేయొచ్చు సార్. ఇందులో 360 కెమెరా ఉందండి? ఎస్ సార్, 360. ఒకసారి వ్యూ బటన్ ప్రెస్ సార్, కెన్ హ్యావ్ ద లుక్ యాక్చువల్లీ. కంప్లీట్ 4-sided వ్యూ అని మీరు ఎక్కడి నుంచే చూడొచ్చు సార్. దీని బర్డ్ వ్యూ అంటే యాక్చువల్లీ అండ్ సరౌండింగ్ సెన్సర్ మొత్తం అక్కడ వస్తుంది సార్. అండ్ బ్యాక్ సైడ్ పార్కింగ్ సెన్సర్స్ కూడా అవైలబుల్ ఉండడం వల్ల మనకి బ్లైండ్ స్పాట్స్ని కూడా చాలా క్లియర్గా మీరు రివర్స్ చేయొచ్చు. అండ్ ఒకసారి బ్రేక్ ప్రెస్ సార్ ఒకసారి. అండ్ దీస్ ఆర్ ద బ్లైండ్ స్పాట్స్, ఇఫ్ ఇన్ కేస్ మనం నోటీస్ చేయకపోయినా సరే ఆ బ్లైండ్ స్పాట్ ద్వారా మన బీప్ సెన్సర్ ద్వారా మనం అలర్ట్ అవ్వచ్చు. డైరెక్ట్గా అలర్ట్ అయ్యి మనం స్లో అయిపోవడం కానీ లేదంటే బ్యాక్ సైడ్ రివర్స్ చేసినప్పుడు మనకి బ్లైండ్ ఆబ్జెక్ట్స్ లాంటి ఏదైనా హైట్ కన్నా కింద ఉండడం వల్ల మనకి కనిపించవు, బట్ ఆ సెన్సర్ అనేది రికగ్నైజ్ చేసి మనకి సెన్స్ చేస్తున్నాం కంప్లీట్లీ. ఇన్ని సెన్సార్ ఫీచర్స్ వల్ల మనకి ఏ సైట్స్కి వెళ్ళాలన్నా లైక్ ఆఫ్ రోడింగ్ చేసినప్పుడు చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఇంకా లైక్ ఆటోమేటిక్ ఏసీ ఉంది, ఇక్కడ స్టీరింగ్ క్లస్టర్లో అన్ని ఫీచర్స్ ఉన్నాయి, ఇందులో నావిగేషన్స్ కూడా వస్తాయి కదా? నావిగేషన్స్ కూడా వస్తాయి. రెగ్యులర్ ఆటోమేటిక్ వేరియంట్ చూసుకున్నాం అంటే కనుక పెడల్ షిఫ్టర్స్ కూడా మనకి హ్యాండిల్స్కే వచ్చేస్తాయి సార్. సో మనం గేజ్ అనేవి హ్యాండిల్ నుంచే మార్చుకోవచ్చు. ఎస్ సార్, పెడల్ షిఫ్టర్స్ 80 వర్షన్లో ఉంటాయి అన్నమాట మనకి కంప్లీట్గా. క్రూజ్ కంట్రోల్ సెట్ చేసుకోవడానికి ఇది అది ఉంది, మోడ్స్ కూడా ఉన్నాయి.
ఇక్కడ ఈవీ మోడ్ అండ్ డ్రైవ్ మోడ్ అని ఉంది. దీని గురించి ఒకసారి శేషు గారిని అడుగుదాం. మోడ్ వచ్చేసరికి మనకి బిలో 40 కిలోమీటర్స్ లో ఈవీ మోడ్ అనేది వర్క్ అవుతుంది సార్. నియర్లీ 60% బ్యాటరీ మీద, 40% ఇంజన్ మీద రన్ అవుతుంది సార్. ఆఫ్టర్ దట్ 40 అబోవ్ వెళ్ళినప్పటికి ఏమవుతుందంటే బ్యాటరీ అండ్ ఇంజన్ కంబైన్డ్గా వర్క్ అవుతుంది సార్. కంబైన్డ్గా వర్క్ అవడం వల్ల మనకి ఇంజన్ మీద ప్రెషర్ తగ్గుతుంది, అట్ ద సేమ్ టైం మైలేజ్ కూడా మనకి బెస్ట్ ఇన్ క్లాస్ ప్రొవైడ్ అవుతుంది సార్. అండ్ ఇంకొకటి వచ్చేసరికి డ్రైవ్ మోడ్ వచ్చేసరికి అక్కడ మనకి చేంజ్ అవుతుంది సార్. ప్రెసెంట్ ఇది ఈకో మోడ్లో రన్ అవుతుంది. అండ్ పవర్ మోడ్, దీనివల్ల మనకి పికప్ ఎంత కావాలి పెంచుకోవడం, మైలేజ్లో కావాలనుకుంటే మైలేజ్లో రన్ చేయడం, ఇవన్నీ కూడా మనకి ఇందులో ఆప్షనల్ సార్. సార్ ఇవేంటి సార్ ఈ స్విచెస్ ఏంటి సార్? ఇది వెంటిలేషన్ సీట్ సార్. మనకు కావాల్సినంత సిచ్యువేషన్స్లో మనం ఏసీని సెట్ చేసుకుని వీ కెన్ మూవ్ ఆన్ ఇట్. వీటిని కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు సార్. 3 స్టెప్స్లో ఈ 3 స్టెప్స్లో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇందులో మనకి అల్కమిస్ సౌండ్ సిస్టమ్ ప్రొవైడ్ చేయడం వల్ల బెస్ట్ ఇన్ క్లాస్ సౌండ్ క్వాలిటీ అనేది ప్రొజెక్ట్ అవుతుంది సార్. అండ్ దాంతోపాటు యావరేజ్ మైలేజ్ కానీ, ఫ్యూయల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ అన్నీ కూడా మనకు వస్తుంది సార్. అండ్ దాంతోపాటు ఇన్బిల్ట్ సుజుకి కనెక్ట్ అనే ఫీచర్ ద్వారా మనం మొబైల్ నుంచి యాక్సెస్ చేయొచ్చు కార్ని. అంటే వేరే వాళ్ళు ఎవరైనా డ్రైవ్ చేసినప్పుడు మన మొబైల్లోనే మనం చూడొచ్చు వాళ్ళు ఏ స్పీడ్లో డ్రైవ్ చేస్తున్నారు, ఫ్యూయల్ పర్సంటేజ్, సీట్ బెల్ట్ పెట్టుకున్నారా లేదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకెళ్లే పర్సన్ ఒకవేళ ఓవర్ థ్రాట్లింగ్ చేసినా, సడన్ బ్రేక్స్ వేసినా కానీ మనకి ఇక్కడ కంప్లీట్ అలర్ట్స్ అనేవి ప్రొవైడ్ అవుతుంది సార్. ఒకసారి వెనక కంఫర్ట్ కూడా ఒకసారి చూద్దాము. చూసారు కదా ఇక్కడ ఫుల్ ఈ డ్రైవర్ సీట్ ఫుల్ వెనక్కి ఉంది. లెగ్ స్పేస్ చాలా చాలా బాగుంది. అండ్ హెడ్ రూమ్ కూడా చాలా బాగుంది. సెంటర్లో కూర్చున్న పర్సన్కి ఓన్లీ నడుముకు మాత్రమే వస్తుంది సార్ సీట్ బెల్ట్ అనేది. బట్ ఇన్ ద ఫస్ట్ టైం ఇన్ ద సెగ్మెంట్ సెంటర్ పర్సన్ కూడా మనకి నార్మల్ సెగ్మెంట్ కొన్నట్టుగానే సీట్ బెల్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు రేరెస్ ఎవెంట్స్ విత్ యూఎస్బిసి అండ్ యూఎస్బిసి టైప్ ఛార్జింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సార్. మధ్యలో కన్వర్టర్ అనేది అవసరం లేకుండా డైరెక్ట్గా ఛార్జింగ్ అనేది అవుతుంది సార్ ఇక్కడ మనకి. ఈ లెదర్ ఇంటీరియర్ అనేది అన్ని సెగ్మెంట్స్లోనూ ఉందంటారా? నో సార్, ఓన్లీ మనకి ఆల్ఫా ఎడిషన్లోను అండ్ ఆల్ఫా ప్లస్ జీటా ప్లస్ ఎడిషన్స్లో మాత్రమే అవైలబుల్ ఉన్నాయి సార్. అండ్ ఆల్ఫా ప్లస్ ఎడిషన్లో మనకి బ్లాక్ ఫినిషింగ్ వస్తుంది సార్. మిగతా వాటిలో బ్యాట్ రాక్స్ ఫినిషింగ్, అంటే డ్యూయల్ టోన్ రెడ్ అండ్ బ్లాక్ ఫినిషింగ్లో బ్యాట్ రాక్స్ ఫినిషింగ్తో వస్తుంది సార్ కంప్లీట్గా. అది వన్ స్టెప్ రిక్లైన్ అవుతుంది, సో రిలాక్సింగ్ పొజిషన్ అనేది ఈజీ అవుతుంది సార్ కస్టమర్. బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి స్పాయిలర్ వస్తుంది సార్, దాంతోపాటు డీఫాగర్ లైన్స్ ఉంటాయి అండ్ వైపర్ అండ్ వాషర్ కూడా అవైలబుల్ ఉంది సార్. అండ్ ఇది వచ్చేసరికి కంటిన్యూస్ టైల్ ల్యాంప్ సార్. అండ్ దాంతోపాటు జస్ట్ వన్ స్టెప్ రిక్లైనింగ్తో ఉంటుంది సార్ ఇది. ఇది మనకి బ్యాటరీ వస్తుంది, ఎంత బ్యాటరీ? యా 48 సెల్స్ బ్యాటరీ వస్తుంది సార్ కంప్లీట్గా, లిథియం అయిన్ బ్యాటరీ. అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ 60-40 సీట్స్ ప్రొవైడ్ చేయడం వల్ల రన్నింగ్లోనే ఇఫ్ ఇన్ కేస్ ఇద్దరు పర్సన్స్ కూర్చుంటే 40% సీట్ ఫోల్డ్ చేసుకుని బూట్ని యాక్సెస్ చేయొచ్చు రన్నింగ్లోనే. మనం వెహికల్ ఆపి తీయాల్సిన అవసరం లేదు సార్ కంప్లీట్లీ. సిల్వర్ స్కిప్ పేట్ ఫినిషింగ్ ఉండడం వల్ల స్పోర్టివ్గా ఉంటుంది సార్ వెహికల్ కూడా కంప్లీట్లీ. బ్యాక్ సైడ్ ఎన్ని సెన్సార్స్ ఉన్నాయంట? 4 సెన్సార్స్ ఉంటాయి సార్ కార్నర్, ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ దాకా కంప్లీట్ 4 సెన్సార్స్ ఉంటాయి అన్నమాట కంప్లీట్లీ. సిటీ ట్రాఫిక్లో ఎట్లా పర్ఫామ్ చేస్తుంది వెహికల్? మోస్ట్లీ సిటీ ట్రాఫిక్లో అయితే కనుక ఇట్స్ అల్టిమేట్ సార్, ఎందుకంటే ఇది ఈసీబీటీ టెక్నాలజీ రావడం వల్ల మనకి క్లచ్లెస్, హ్యాజిల్ ఫ్రీ ఉంటుంది, గియర్ చేంజింగ్ హ్యాజిలింగ్ లేదు. జస్ట్ డ్రైవ్ మోడ్లో పెట్టేసి వెహికల్ మూవ్ చేసుకుంటూ ఉండొచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈవీ వెహికల్స్లో కానీ ఇటువంటి హైబ్రిడ్ వెహికల్స్లో కానీ లోకల్లోనే బెస్ట్ క్లాస్ మైలేజ్ అనేది ప్రొవైడ్ అవుతుంది సార్. ఓకే, చూసారు కదా గ్రాండ్ విటారా, ఈ మారుతి సుజుకిలో ది బెస్ట్ ప్రీమియం వెర్షన్ ఇది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా జైంట్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి.